వెలగపూడి సచివాలయం దగ్గర కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసనకు దిగారు. జీతం ఇవ్వకుంటే తామెలా బతకాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అక్కడ సచివాలయం దగ్గర ఉద్యోగులందరూ నిరసన తెలుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా అక్కడ ఏమంటున్నారు వాళ్ళు? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శ్రీ ఉదయ. ఏపీ సచివాలయంలో హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి 100 నుంచి 150 మంది పారిశుద్ధ కార్మికులు ఈరోజు ఏపీ సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు. గత 4 నెలలుగా వారికి జీతాలు చెల్లించడం లేదంటూ వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏపీ సచివాలయం ప్రధాన గేట్ ఏదైతే ఉందో ప్రవేశ మార్గం దగ్గర ఉన్నాం. మీరు ఇప్పుడు విజువల్స్లో కనిపిస్తున్న వీరందరూ కూడా సచివాలయంలో హౌస్ కీపింగ్ చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు. గత 4 నెలల నుంచి వీరికి జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో తమ కుటుంబ పరిస్థితులు చాలా దయనీయంగా మారాయి. ఈ నేపథ్యంలో 4 నెలల నుంచి చిల్లిగవ్వ కూడా జీతం చెల్లించడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల గురించి అడిగితే పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే తాము ఈ ఆందోళన చేపట్టామని చెప్పేసి వారందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పడం. ఎందుకని ఈరోజు ఇక్కడ ఆందోళన చేపట్టారు? ఎన్ని నెలల నుంచి మీకు జీతాలు రావడం లేదు? మాకు పూర్తిగా 4 నెలల నుండి 5 నెలలు వచ్చింది సార్. అయితే మాకు జీతాలు ఇంత వాటికి వాళ్ళు వచ్చి సమాధానాలు లేవు. ఇదిగో 2 రోజులు అంటున్నారు, సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. మరి మాకు ఇంట్లో జరగడం లేదు. మరి రావాలన్నా కానీ మాకు వెహికల్స్ కూడా లేవు, ఒక బస్సు ప్రయాణం లేదు. ఎట్ట కూడా కష్టపడి వస్తున్నాం, వచ్చినా కానీ ఇక్కడ మాకు మిమ్మల్ని పట్టించుకోకుండా మరి జీతాలు పదన్నప్పుడు ఇస్తామమ్మా మరి పనిచేయండి అని చెప్పేసి అంటున్నారు. కానీ మాకు ఇదిగో అంటున్నా అదిగో అంటున్నారు, సరైన సమాధానం మాకు చెప్పట్లేదు సార్. ఎన్ని నెలల నుంచి మీరు అంటే దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 2 నెలలుగా జీతాలు రావడం కదా, దాని గురించి మీరు ప్రభుత్వం దృష్టికి కానీ లేదంటే మీ కాంట్రాక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారా? మేము కాంట్రాక్ట్ వాళ్ళకి చెప్తామని సార్ అడిగాం సార్. అడిగితే వాళ్ళు ఇస్తామన్నారా కానీ సరిగ్గా తీసుకో ఇవ్వట్లేదు సార్, నెల ఇవ్వట్లేదు. ఇప్పుడు 4 నెలలు ఎండిపోయినాయి సార్, ఇది 5వ నెల. ఇప్పుడు 4 సంవత్సరాలు సార్, ఇది 3 సంవత్సరాలు వెళ్ళిపోయి 4వ సంవత్సరం వచ్చింది ఇక్కడ మేము పనిచేస్తున్నాం. అయితే ఇంతవాటికి అట్టాగే ఫస్ట్ నుంచి జరుగుతానే ఉంది, 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఆపేశారు సార్, ఈ సుమిత్ కంపెనీ వాళ్ళు కూడా. సరైన సమాధానం లేదు, మాకు సమాధానం చెప్పి మళ్ళీ మాకు శాలరీలు 4 నెలలకు కావాలి. అదే సార్, పిఎఫ్ కూడా పోయిన సంవత్సరం కూడా మాకు పిఎఫ్ పోయిన కాంట్రాక్ట్లో కూడా 18 నెలలు పిఎఫ్ కూడా ఆపేశారు సార్ మాకు. 1 నెల జీతం పిఎఫ్ పోయిన సంవత్సరంలో ఆపేశారు. ఏసఐ కార్డులు లేవు ఎంతవాటికి, మాకు సమాధానం లేదు సార్. ఏదైనా అడుగుతుంటే ఇదిగో అంటున్నారు అదిగా అంటున్నారు, ఏది సమాధానంగా సరిగ్గా చెప్పట్లేదు సార్ మాకు. గత 5 నెలలుగా కూడా వారికి జీతాలు చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కానీ ఇంతవరకు స్పందించలేదు. తమ కుటుంబ పరిస్థితులు చాలా దయనీయంగా మారని అంటున్నారు. ఏంటమ్మా చెప్పండి, ఏం చెప్తారు ఈరోజు, ఎందుకని మీరు ఆందోళన చేపడుతున్నారు? జనవరి నెల కూడా జీతం ఇవ్వలేదు సార్. ఇదిగో జనవరి నెల కూడా జీతం ఇవ్వకుండా ఎన్నిసార్లు అడిగినా కానీ ఇక జీతం అంట ఆధార్ కార్డు మీద వేసారంట. ఆధార్ కార్డు మీద వేసాము, నీ జీతం పడింది, మాకు సంబంధం లేదా అంటున్నారు. మరి బ్యాంకు దగ్గరికి వచ్చి వెళ్ళి మినిస్టర్ బ్యాంక్ చెక్ చేపించరమ్మన్నారు, చేపించుకొచ్చా. మళ్ళీ ఇక్కడ నుంచి సార్లు తీసుకెళ్ళి మిన్న ఆయన చేత మాట్లాడిచ్చారు, బ్యాంక్ మేనేజర్ చేత మాట్లాడిచ్చారు. మేనేజర్ గారు కూడా సమాధానం చెప్పాడు, అమ్మాయి జీతం మరి ఇది ఇక్కడ మాకు పడలేదు అని ఆయన మళ్ళీ పైకి ఫోన్ చేసి కనుక్కొని చేశారు. మా సార్ను పంపించాడు, మళ్ళీ ఫోన్ ఆ నుంచి ఫోన్ చేశారు, చేసి కూడా అడజేసి కూడా మరి పడలేదని చెప్పినా కానీ అయ్యొత్తేనే వేస్తాము, అది లావడం పడింది, మరి ఆఫీసు పడిపోయింది, మరి అయ్యొత్తేనే వేస్తామని అని అన్న మాట అంటున్నారు. కానీ మరి మేము ఇస్తామన్న మాట అంటలా. జనవరి నెల సార్, ఇది 8వ నెల సారు, అది 1వ నెల, ఇది ఇప్పుడు 4వ నెల. 5 నెలల నుంచి మేమేంది రావాలి, బస్సులు లేవు. మరి రావాలంటే ఆటోకి 50 వేలు 40 వేలు అడుగుతున్నారు. మరి అద్దెలు ఉండి డోక్రాలు ఉండి మరి అన్ని మేము ఎట్టజే వచ్చి చేసి మరి చెయ్యాలి సార్. మరి ఖర్చు అనేది తెలుసుగా సారు. మా బ్లాక్లో 2 పిల్లలు డెలివర్ అయ్యారు, వాళ్ళకి పెద్ద ఆపరేషన్ జరిగింది, వాళ్ళకి ఇంత మట్టి జీతాలు లేవు. రోజు ఎంత ఖర్చు అయ్యింది మరి తెలుసు కదా, మరి ఈ జీతాలు ఈయన సార్కు కూడా తెలుసు కదా, ఖర్చు ఎంత అనేది తెలుసు కదా సార్. మరి ఎవరికైనా సరే జీతాలు అడుగుతుంటే కొద్దిసేపు ఓర్చుకమ్మ, కొద్దిసేపు ఓపు పట్టుకో, మరి ఇస్తాము, వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తామని అంటున్నారు సార్. ఆ మాటే అంటున్నారు కానీ ఇస్తామని అంటలా. మొన్న కావాలో సారు ఈ సిఆర్డి సార్ నవీన్ సారో చెబితే నేను ఇప్పిస్తానమ్మా అన్నాడు.
మరి ఇప్పిస్తానన్నాడు అవి కూడా మరి 2 వారాలు నెల అవుతుంది అవి కూడా ఇయ్యలేదు మరి కరోనా టైంలో మరి మగోళ్ళకు పనులు లేవు ఇళ్ళకాడ పనులు లేదు మా తుళ్ళూరు సారు మాకు అసలు ఏమీ లేవు పొలం పనులు కూడా లేవు పొలం పనులు లేవు మగోళ్ళ పనులు లేవు మరి మా జీతాలు చూడపోతేనేమో 4 నాకు ఇది 5వ నెల సార్ మరి 5 నెలల మించి ఏం తినాలి సార్ మీరు చెప్పండి మరి ఇవన్నీ చెక్ చేయించురామన్నారు బ్యాంకీ కాడ తీసుకెళ్లారు సార్ని తీసుకెళ్లారు మరి వాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడించి నాకు నమ్మకం కలిగి నా జీతం వేయాలిగా మరి వేయకుండా కూడా ఎత్తే వేస్తా అన్న మాట అంటున్నారు కానీ వేస్తాము అన్న మాట అంటారా ఇది అన్యాయం కదా న్యాయం చేయాలి కదా మీకు నమ్మి మీకు పనులు చేసేటప్పుడు మాకు మా న్యాయం చేయాలిగా మేము వచ్చిన కాడ నుంచి పొద్దున్నే పోయి 7 ఇంటికి బయలుదేరించి మాట్లాడాలి అవుతుంది ఇంటికి బయలేకే మేము నమ్మి మీకు పని చేసినప్పుడు మా పొట్లు కడతాము నీకు న్యాయమేనా అట్ట చేయొచ్చు అసలు న్యాయం చేయాలి కానీ మరి మీరు మటుకి మాకు మా న్యాయం చేయండి సారు వారంతా కూడా చాలా దయనీయ పరిస్థితులు కరోనా కష్టకాలంలో కూడా ఇక్కడ హౌస్ కీపింగ్ చేస్తున్న పరిస్థితుల్లో 5 నెలల నుంచి కూడా జీతాలు రాలేదని వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ పరిస్థితులు కూడా చాలా దయనీయంగా మారాయి కరోనా నేపథ్యంలో ఎవరికి కూడా పని దొరకడం లేదు ఈ నేపథ్యంలో సచివాలయంలో పనిచేస్తున్నటువంటి తమకు కనీసం జీతాలు కూడా చెల్లించడం లేదు కుటుంబ పరిస్థితులు కూడా చాలా దారుణంగా దయనీయంగానే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యను దృష్టిలోకి తీసుకొని ఏదైతే ఉందో ఏపీ సచివాలయంలో హౌస్ కీపింగ్లో కాంట్రాక్ట్గా పద్ధతిలో పనిచేస్తున్నటువంటి సుమారు 150 మంది పారిశుద్ధ కార్మికులకి వెంటనే జీతాలు చెల్లించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి ఆ కాంట్రాక్టర్ ఏవైతే ఉన్నారో సుమిత్ అనేటువంటి లిమిటెడ్ సంవత్సరం కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ఇప్పుడే తక్షణమే స్పందించి తమకు జీతాలు చెల్లించాలని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి శ్రీవిద్య